नमस्ते नेनु नागश्री श्री डिवोशनल चैनल की स्वागतम। पूरी जगन्नाथुनि रथयात्र प्रारंभमैंदी। ई रथयात्रनु चूडडानिकी प्रपंचंलोनि नलुमूलल नुंचि कूडा భక్తులు తరలివస్తారు। హిందూ అనే ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే క్షేత్రం పూరి జగన్నాథుడు। అంతేకాదు రథయాత్రను కూడా చూసి తీరాలని తహతహలాడుతూ ఉంటారు। అందుకనే అశేష సంఖ్యలో భక్తులు ఈ రథయాత్రకి తరలివస్తారు। ప్రతి సంవత్సరం ఒడిశా రాష్ట్రంలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది। ఈ సంవత్సరానికైతే ఈ రథయాత్రను ప్రారంభించి 146 సంవత్సరాలు పూర్తయిందట। ఈ రథయాత్రలో భాగంగా శ్రీహరి పూర్తి అవతారమైన శ్రీకృష్ణుడిగా దర్శనమిస్తాడు। ఆలయంలోని గర్భగుడిలో ఏడాది పొడవునా పూజలందుకున్న శ్రీకృష్ణుడు ఆషాఢ మాసంలో రథయాత్రలో భాగంగా భక్తులకు దర్శనమిస్తాడు। పద్మ పురాణాల్లో పేర్కొన్న కథ ప్రకారం చూసుకుంటే స్వామివారిని ఆయన సోదరు ఒకసారి నగరం మొత్తం చూడాలని కోరుకుంటుందట। అప్పుడు జగన్నాథుడు ఆమె కోరిక మేరకు నగరమంతా చూపించడానికి రథంపై బయలుదేరుతాడు। ఇలా ప్రతి సంవత్సరం కూడా జగన్నాథుడు రథంపై తన సోదరికి నగరాన్ని చూపిస్తూ వచ్చాడు। దీంతో ప్రతి సంవత్సరం జగన్నాథ రథయాత్ర చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది అని చెప్తోంది। ఇక రథయాత్రకు సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయండి। ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరి జగన్నాథుని రథయాత్ర। ప్రపంచంలో ఏ ఆలయమైనా తీసుకోండి, ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే ఊరేగింపుకి వాడతారు కదా, కానీ పూరిలో మాత్రం అలా కాదు। సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్ళే గుడి బయటకు వస్తారు। ఆ సమయంలో వాళ్ళని ఏ మతం వాళ్ళైనా చూడొచ్చు। ఇలా భక్తుల కోసం దేవుడే తరలివచ్చే రథయాత్ర ప్రపంచంలో ఇదొక్కటే। అందుకే అన్ని లక్షల మంది భక్తులు ఆ జగన్నాథుని దర్శించుకోవడానికి వస్తారు। ఇక జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కూడా కొత్త రథాన్ని తయారు చేస్తారు। వీటి తయారీని అక్షయ తృతీయ రోజున మొదలు పెడతారు। జగన్నాథుడికి తయారు చేసే రథానికి పేరేంటో తెలుసా? గరుడ ధ్వజం। బలభద్రుని కోసం తయారు చేసే రథాన్ని తాళధ్వజం అంటారు। సుభద్ర కోసం తయారు చేసే రథాన్ని అయితే దేవదాలన అని పిలుస్తారు। ఈ రథాలు కూడా ఎలా పడితే అలా చేయటానికి ఉండదు, కొన్ని లెక్కలుంటాయి। ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి, ఎన్ని చక్రాలు ఉండాలి, ఆ చక్రాలు ఎంత ఎత్తు ఉండాలి, ఇటువంటి లెక్కలన్నీ కూడా తప్పనిసరిగా పాటిస్తారు। రథాన్ని తయారు చేసేందుకు వాడే చెక్క ముక్కలు కూడా ఎన్ని వాడాలో లెక్క ఉంటుందటండి। ఇక మామూలు రథయాత్రలు అయితే ఊరంతా తిరిగి చివరికి మళ్ళీ గుడికే చేరుకుంటాయి, కానీ జగన్నాథుని రథయాత్ర మాత్రం అలా కాదు। జగన్నాథుడికి గుండీచ అనే పిన్నిగారు ఉన్నారట। ఆమె ఉండే గుడి పూరి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది। జగన్నాథుడు 9 రోజుల పాటు ఆ ఆలయంలో ఉండి ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఆషాఢ మాసంలోని 10వ రోజున పూరి ఆలయానికి చేరుకుంటారు। మీరు పూరి యాత్రకు వెడితే మాత్రం గుండీచా అమ్మవారి ఆలయాన్ని చూడడం మానద్దు। మేము కూడా గుండీచా ఆలయాన్ని చూసామండి। అయితే ఈ 10 రోజుల యాత్ర అంటే రథయాత్ర సమయంలో మాత్రమే మనం ఆలయంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది। మిగతా సమయంలో ఆలయ పూజారి కమిటీ వారు తప్పితే, అంటే ఆలయానికి సంబంధించిన వారు తప్పితే, భక్తులు ఎవ్వరినీ కూడా లోపలికి రానివ్వరు। మనం పొరపాటు తొంగి చూద్దామన్నా కూడా చూడనివ్వరు, తలుపులు వేసేస్తారు। ఈ 10 రోజుల్లో మాత్రమే అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు। గుండీచ అమ్మవారి ఆలయం నుంచి జగన్నాథుడి ఆలయం, అంటే ఇప్పుడు మెయిన్ సింహద్వారం, పూరి జగన్నాథుడి రథయాత్ర మొదలయ్యే అంటే ఆలయం యొక్క సింహద్వారం నుంచి డైరెక్ట్గా పెద్ద రోడ్డు అండి, చాలా విశాలంగా ఉంటుందన్నమాట। అంటే 3 రథాలు వెళ్ళాలి కదా, అంత విశాలంగా ఉంటుంది ఆ రోడ్డు అమ్మట నడుచుకుంటూ చివరికి వెళ్ళిపోతే గుండీచ అమ్మవారి ఆలయం। ఒకవేళ 2 కిలోమీటర్ అంటే నడుస్తూ వెళ్ళొచ్చు, దారంతా కూడా ఏవో ఒకటి అంటే పూరికి సంబంధించి ఏవో ఒకటి షాపింగ్ ఉంటుంది, ఆ తర్వాత చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ ఆ పూరి యొక్క కల్చర్ అంటే వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినవి ఎన్నో అమ్ముతూ ఉంటారు, అవన్నీ చూస్తూ కూడా వెళ్ళొచ్చు।
లేదు మేము నడవలేమో అని అనుకుంటే హాయిగా మీరు ఏదైనా ఆటోనా లేకపోతే రిక్షానా, రిక్షాలు బాగుంటాయి, రిక్షా ఎక్కి చక్కగా వెళ్ళొచ్చు. ఇక మనకి చూడండి, రాముల వారి కళ్యాణం జరిగిన రోజున వర్షం పడుతుంది కదా, అంటే అదొక నమ్మకం ఖచ్చితంగా పడుతుంది. అలాగే పూరి జగన్నాథుని రథయాత్ర రోజున ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఆల్రెడీ వర్షం పడింది కూడా, అన్ని న్యూస్ ఛానల్స్ ప్రసారం చేశాయి. ఇక తర్వాత జగన్నాథుడికి తన గుడిని వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదేమో అన్నట్టుగా ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం కదలదండి. కొన్ని గంటల పాటు అలాగే ఉండిపోయి కొన్ని వేల మంది కలిసి లాగుతూ ఉన్నా కూడా కదలదట. ఇలా పూరీ జగన్నాథుడికి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి. ఒడిశాలో ఉన్న పూరీ జగన్నాథ ఆలయం చార్ధామ్ యాత్రలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణుడే నివసిస్తాడు అని నమ్ముతారు. ఆషాఢ మాసంలోని శుక్లపక్షం రెండవ రోజున జగన్నాథుడు భారీ రథంపై కూర్చుని యాత్రకి బయలుదేరుతాడు. పురాతన కాలం నుండి కూడా ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది. జగన్నాథుని రథయాత్రలో పాల్గొనే భక్తులు సకల తీర్థయాత్రల ఫలాన్ని పొందుతాడని చెప్తారు. అందుకే అన్ని లక్షల మంది భక్తులు ఈ రథయాత్రలో పాల్గొనడం జరుగుతుందండి. పూరి జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా జగన్నాథుడి యొక్క విశేషాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వీడియోల రూపంలో నేను అందజేస్తాను. ఈ వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నమస్తే.